ఏం జరుగుతోంది? ఎందుకని చెప్పు? బ్యాంక్ రాబర్స్ మర్యాదగా గన్ను కింద పడే. ఏ తెలివి తక్కువ దద్దమల్లారా, హ్యాండ్స్ అప్ చెప్పింది మీకు కాదు ఆయనకి. ఆ గన్నులు చేతిలోకి తీసుకోండి. క్షమించండి త్రివేది సార్, నా ఏరియాలో దొంగతనమా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా దొంగతనం చేయడానికి భయపడతాడయ్యా, ఎందుకంటే లడ్డు చిక్కంటే అందరికి భయం. మీ చేతులు కిందకి దింపకూడదు, దింపేరో అయిపోతారు. ఏయ్ త్వరగా బండి తీరా. ఆగంట్రా, చేసి వెళ్ళిపోతున్నారు. పోలీసులని పిలవండి. పోలీస్ కాల్, పోలీస్, పోలీసు. పోలీసు మీరే కదా సార్? అవును, ఆయన. సరేలే, నేను శివాకి ఫోన్ చేసుకుంటాను. ఎందుకంటే చేసి చేయడంలో మాస్టర్ కదా వాడు, మాస్టర్. హలో, ఓకే లడ్డు సింగ్ గారు, నేను అక్కడికి వెళ్తాను. రేవా, దొంగలు వేదాస్ బ్యాంక్ లో దొంగతనం చేసి ఆ కొండ వైపు వెళ్తున్నారట. అక్కడికి వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్. నేను ఇటువైపు వెళ్తాను, మీరు మెయిన్ రూట్ లో రండి. ఓకే శివ. వాళ్ళు దొంగలించిన డబ్బులు ఇందులో ఉన్నాయి. వాళ్ళు స్కూల్ వైపే వెళ్తున్నారు. మీరు ముందు వెళ్ళి అటాక్ చేయండి, నేను వెనక వైపు వెళ్తాను. షేర్ సింగ్, మనుషులు పిరికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారా? ఒక పిల్లాడు బ్యాగులు కాజేశాడా? అయితే దోసెడు నీళ్ళల్లోకి అరే తెరివేది గారు, బాసు చెప్పినట్టు నీళ్లు తీసుకొచ్చేసాను, కానీ ఇందులో ఎలా మనం దూకగలం? మాటలు కట్టిపెట్టు, తెలివి తక్కువ దద్దమ్మా. సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. అన్ని వైపులా మేము అడ్డంగా ఇరుక్కుపోయాం సార్. షేర్ సింగ్, మనుషులు మీరు పులుల్లా విజృంభించండి. స్కూల్లో ఉంటే అక్కడున్న టీచర్స్ ని, పిల్లల్ని మీ అదుపులోకి తీసుకోండి. అప్పుడు నేను 20 కోట్లు డిమాండ్ చేస్తాను. ఇంకా జైల్లో ఉన్న నా మనుషులందరినీ విడిపిస్తాను. Yeah.
ఏ పిల్లడా, మా బ్యాగ్ ఎక్కడుందో చెప్పు, త్వరగా దాన్ని తీసుకురా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నేను ఒకటి రెండు మూడని చేస్తాను, మూడు నేను అంకెళ్ళు లెక్క పెట్టే లోపు వచ్చి లొంగిపోవాలి. ఆ నమస్కారంగా ఈ లడ్డూ సింగ్ ని రెచ్చగొట్టకండిరా రే. ఇప్పుడు మీరు కిందికి వస్తారా, నన్ను పైకి రమ్మంటారా? ఎందుకురా ఇలా చేశారు, నేను ఎలా లేవను? శభాష్, మీరు చాలా గొప్ప పని చేశారు. గార్డ్స్, బస్ ని జాగ్రత్తగా చూసుకోండి. రండి రండి నా మిత్రులారా, నాతో రండి. ఇప్పుడు చూడండి, నేను ప్రభుత్వాన్ని ఏమేమి డిమాండ్ చేస్తాను. మనందరం వీళ్ళ దగ్గర ఎరక్కుపోయాం, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడలేదు, భయంగా ఉంది. పూర్తి చేశాను తెలుసు కదా. నా మసల్స్ చూసావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? నా వెనకాలే ఫాలో చేసుకుంటురా. లోపల ఉన్న కమాండర్ ఎప్పుడు ఓటమని ఒప్పుకోడు. నేను వదలా, నిన్ను వదలా. ఇప్పుడు మీ లోపల దాగున్న కమాండో సంగతి ఏమైంది సార్? ఏ కానిస్టేబుల్, నన్ను కావాలనే రెచ్చగొడుతున్నావా నువ్వు? ఈ లడ్డూ సింగ్ అంత తొందరగా వాడి ఓటమని ఒప్పుకోడు. ఇప్పుడు మీలో ఉన్న కమాండర్ ఏమంటున్నాడు సార్? అది ఎందుకని మీరు ఇంత కష్టపడి లోపలికి వెళ్ళడం, తలుపు తెరుచుకొని వెళ్ళొచ్చు కదా అంటున్నాడు సార్. గేటు తెరుచుకుంది సార్, అద్భుతం. మీలో ఉన్న కమాండర్ నిజంగా గొప్పవాడే. ఏయ్ కాన్స్టేబుల్, షట్ అప్. March, left, right, left, right, 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 right,
ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు? నేను షేర్ సింగ్ ని మాట్లాడుతున్నాను. మీ స్కూల్ పిల్లలు ఇప్పుడు నా దగ్గరున్నారు. ఇదిగో చూడండి, మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు. నేను స్కూల్ ప్రెసిడెంట్ ని కాదండి, నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని. పోలీసు వాడికి స్కూల్ కి ఏంటయ్యా సంబంధం? నువ్వు మరీ అంత తెలివిగా ప్రవర్తించాలనుకోకు. 20 కోట్లు ఇచ్చావంటే అప్పుడు పిల్లల్ని వదిలేస్తాను. ఎంత అడిగావు? 20 కోట్లు అనేది నేను రాసి చూశాను అంతే. అయ్ నా పర్సుని ఎవడో పిట్ ప్యాకెట్ కొట్టేశాడిగా. ఏదో అల్ఫా క్యాప్ లో నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఛాయ్ తాగుతున్నాను, సరిపోతుంది. నీకు బుద్ధుందా లేదా? ఫోన్ పెడే. నీకోసమే ఎదురు చూస్తున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నీ అమాయకత్వం నాకు నచ్చింది, కానీ పిల్లాడిని పిల్లాడా అనుకుండా ఏమనమంటావు? శివ, నా పేరు శివ అంకల్. ఏం చేస్తున్నారు? పట్టుకోండి ఆ పిల్లాన్ని. ఎంత ధైర్యం! అంతం చెయ్యండి ఆ పిల్లాన్ని. వెరీ గుడ్ శివ, అలాగే కొనసాగించు. ఇదిగో వస్తున్నాను. నా ఏరియాలో రాబరియా? మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నేను అడిగిన బ్యాకప్ ఫోర్స్ ఇంకా ఎందుకని రాలేదు? వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు? బ్యాకప్ ఫోర్స్ నేను ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మీకు ఫైట్ చేయాలని ఉంటే త్వరగా రండి. మీ బాస్ పారిపోతున్నాడు, అతన్ని త్వరగా పట్టుకోవాలి. ఏంట్రా చూస్తున్నారు? ఏ కానిస్టేబుల్, అందరిని అరెస్ట్ చేయవయ్యా. అలాగే సార్. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నేను వెళ్ళాలి, చాలా అర్జెంట్.
ఓకే ఓకే, ఆ గోడ చాటుకు వెళ్ళి త్వరగా వచ్చేయండి. అంకుల్, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని మోసం చేసి ఎక్కడికైనా వెళ్ళారేమో. ఆహా, అవును. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు అక్కడ లేరు, పారిపోయారు. అరే, ఆ అమ్మాయి తప్పించుకుందండి. నన్నే మోసం చేస్తారా? ఒక వ్యక్తి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ అతనే షేర్ సింగ్ ఏమో. థాంక్స్ రేవా, అతనే షేర్ సింగ్. మీరు అక్కడే ఉండండి, నేను వస్తాను. పిల్లాడా, ఇప్పుడు నా వెనకాలేరా? అయితే ఇప్పుడు సూపర్ గ్లూ టైర్ ని యూజ్ చేయాలనుకుంటాను. ఎవరు నువ్వు? నన్ను వెంటాడడం మానవా ఏంటి? పారిపోకుండా నించుంటే అప్పుడు చెప్తాను. ఏయ్ పిల్లలు, లడ్డూ సింగ్ వచ్చేసాడు, భయపడకండి. డ్రైవర్, ముందు బండి తీయవయ్యా. నేను షేర్ సింగ్ ని, ఒక పిల్లాడి చేతిలో ఓడిపోను. ఏంటంకల్, ఇంకా ఫైట్ చేయాలని ఉందా లేదా ఆపేద్దామా? ఓడిపోయానని ఒప్పుకోండి. షేర్ సింగ్ ఓటమిని ఒప్పుకోడు. ఒక పిల్లాడు నా సామ్రాజ్యాన్ని అంతం చేసేశాడు.
షేర్ సింగ్ ని రోడ్డు పాలు చేశాడు. త్రీ చీయర్స్ ఫర్ శివ.